వెల్కమ్ టు లిల్లీ కిచెన్ ఈరోజు మనము దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం మొదటిగా దానికి కావాల్సిన పదార్థాలు ఈ విధంగా మనం హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్న టమోటాలు ఈ విధంగా కట్ చేసుకున్న దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండుగా కట్ చేసుకోవాలండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ సాల్టు జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం అంటే ఒక హాఫ్ హాఫ్ స్పూను సరిపోతాయండి ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు మొదటిగా మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ పోసుకోవాలా ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ ఉంటాయి తర్వాత మనం కొంచెం ధనియాలు వేసుకోవాలి అది కూడా ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి దొండకాయలను బట్టి మనం జీలకర్ర ధనియాలు వేసుకోవాలి పచ్చిమిర్చి హాఫ్ చేసి పెట్టుకున్నాను కదా అవి ఇప్పుడు ఆయిల్లో వేసానండి హాఫ్ చేసుకోకపోతే పచ్చిమిర్చి నూనెలో వేగేటప్పుడు అవి చిటపట అంట పైన పడతాయి కాబట్టి మనం హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవటమే మనకు సేఫ్టీ ఆయిల్ పైన పడకుండా ఇప్పుడు మిరపకాయలు బాగా కొంచెం మీడియం ఫ్రై అయి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసుకున్నానండి ఇప్పుడు ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి దొండకాయలో వాటర్ అది ఉంటుంది కదా అందుకని కొంచెం టైం పడుతుంది ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటే బాగా మగ్గిపోతాయండి చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా మగ్గాలి ఈ వాటర్ అంతా పోవాలండి పోయేదాకా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ దొండకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో మనం కొంచెం చింతపడు ఎందుకంటే దొండకాయలో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుంది మనం కోసి పెట్టుకున్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి వీటన్నిటిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇవి బాగా మగ్గడానికి టైం పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పడుతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి ఆ వాటర్ అంతా బాగా ఉడికి ఆ వాటర్కి బాగా ఉడికిపోతాయి వాటర్ అంతా పీల్ చేసేయాలన్నమాట వేడికి బాగా అంతా వాటర్ పోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా మనకి ఏమాత్రం మార్పు రాలేదండి చూడండి మరలా మనం ఇలా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరలా చూసుకుందాము చూడండి ఈ విధంగా వేగున్నాయి అంటే టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసిన తర్వాత కూడా ఈ దొండకాయల పరిస్థితి ఇలాగే ఉంది ఇంకా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవ్వాలి గ్రీన్ అంతా పోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం టమోటాలు వేసుకుందాము టమాటాలు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఈ దీంట్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి తొండకాయలు పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కూడా పెద్దగా వేసుకోకర్లతో ఒక్కరో వేసుకుంటే మనం టేస్ట్కి వేసుకుంటే సరిపోతుంది అప్పుడు బాగా మంచిగా కమ్మగా ఉంటుంది పచ్చడి ఈ టమోటాలు కూడా బాగా మగ్గాలండి వీటన్నిటిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్కి అడ్జస్ట్ అవ్వటానికి అంటే మగ్గిపోవటానికి కొంచెం టైం పడుతుంది టైం తీసుకుంటుంది ఓపిగ్గా చేసుకోవాలి మరి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మగ్గిపోయాయండి అంటే ఈ ప్రాసెస్ అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి దొండకాయలు ఈ విధంగా తయారవుతాయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడు మనం తీసేసుకొని మనం ఒక జారులోకి తీసేసుకుందాము మగ్గిపోయాయి ఇంకా ఇలా ఉన్నప్పుడు మనం జారులోకి తీసేసుకుందామండి జారులో తీసేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఒక రెండు రోజులు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడం అనండి కొంచెం లైట్గా మిక్సీ పట్టేసుకుని మెత్తగా కాకూడదు కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది మిక్సీలో వేసుకుంటే బాగుంటుందండి చూడండి మిక్సీ పట్టాను నేను బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక వన్ వీక్ దాకా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు బాగా టేస్ట్గా ఉంటుంది నిలవ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి